Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పు చెల్లించాలంటూ అఖిలప్రియ ఇంటిపైకి బంధువులు. భూమా దంపతుల మరణం తర్వాత వారి పిల్లలు తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మరి ముఖ్యంగా మాజీ మంత్రి అఖిలప్రియ చుట్టూ అనేక వివాదాలు అలముకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే భూమా నాగిరెడ్డి తీసుకున్న అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ సిబ్బంది అఖిలప్రియ ఇంటి ముందు ధర్నా చేశారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి బంధువులంతా కలిసి అఖిలప్రియ ఇంటి ముందు అప్పు వసూలు కోసం ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి బతుకున్నప్పుడు బంధువుల దగ్గర సుమారు 8 కోట్ల రూపాయల వరకు అప్పుగా తీసుకున్నారు. వారు చనిపోయిన తరువాత అప్పు చెల్లించాల్సిందిగా భూమా నాగిరెడ్డి పిల్లల్ని పదే పదే బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వారి నుంచి సరైన సమాధానం లేదు. ఈ నేపథ్యంలో బంధువులంతా ఏకమై భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఇంటి వద్దకు వచ్చారు. తమ బాకీ తిరిగి చెల్లించాలంటూ భూమా అఖిలప్రియను కోరారు. అయితే భూమా అఖిలప్రియ తాను ఎవరికి బాకీ లేనని, తానేమైనా పత్రాలు రాసిచ్చానా అంటూ ఎదురు తిరిగినట్లు చెబుతున్నారు. ఈ సమయంలోనే భూమా అఖిలప్రియకు బంధువులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఒక దశలో ఘర్షణ పడబోయారు. అక్కడున్న కొందరు మధ్యవర్తులు బంధువుల్ని సముదాయించి బయటకు పంపించారు. అయితే భూమా అఖిలప్రియ అసలు తాను ఎవరికీ బాకీ లేనని తెగేసి చెబుతుండడంతో అప్పిచ్చిన మరికొందరు బంధువులతో పాటు మొత్తం బాధితులంతా మరోసారి భూమా అఖిలప్రియ ఇంటి మీదకు వెళ్లారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎస్ఐ వెంకటరెడ్డి పోలీసులతో పాటు అక్కడికి చేరుకుని బంధువులకు సర్ది చెప్పారు. అయినప్పటికీ అప్పులు ఇచ్చిన బంధువులంతా భూమా అఖిలప్రియ ఇంటి ముందు చాలాసేపు బైఠాయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజులుగా అఖిలప్రియ ఇంటికెళ్లి అప్పులు చెల్లించాలని డిమాండ్ చేసినా ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు అఖిలప్రియ ఆమె భర్త భార్గవరామ్ అవమానకరంగా మాట్లాడుతున్నారని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఇంటి ముందు భూమా భాస్కర్ రెడ్డి కుమార్తె మహేశ్వరి, ఆమె భర్త బూచుపల్లి మురళీధర్ రెడ్డి, భూమా ప్రతాపరెడ్డి కుమార్తె రాజీ, ఆమె భర్త గుంతకల్లుకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సాయి మహేశ్వర్ రెడ్డిలతో పాటు వీరికి మద్దతుగా భూమా నాగిరెడ్డి చిన్నాన్న కుమారుడు దొర్నిపాడు మాజీ ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఆయన కుమారుడైన తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భూమా సంతోష్రెడ్డి నిరసనకు దిగారు. మొత్తానికి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అఖిలప్రియ పరువు కాస్త బజారు పాలైందనే చర్చ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇంటిలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డి ఉన్నారు. చివరికి ఈ వ్యవహారం ఏ మలుపు తిరగనుందో చూడాలి.